నేను స్టార్ట్ అయింది, ప్రొడ్యూసర్ అన్నారు, వాళ్ళని రిటర్న్ అయిపోయింది, మొత్తం రాముగారు అమితాబ్ వచ్చిన గారు మేము చేస్తామన్నారు. దాని మధ్యలో జరిగింది ఏంటంటే, డాక్టర్ రాజశేఖర్ దగ్గరికి నేనే తీసుకెళ్ళాను వంశీని. సరే, సినిమా అవ్వాలి వంశీ, నువ్వు డైరెక్టర్ అవ్వాలి, నువ్వే చేయాలి డైరెక్షను అని తీసుకెళ్ళాను. వంశీని కట్ చెప్పమన్నా, ఏదో వేరే కట్ చెప్తున్నాడు. కాదు వంశీ, గులాబీ చెప్పాలి కదా అన్నా. సరే, మొత్తాన్ని గులాబీ కట్ చెప్పాడు. చెప్పిన తర్వాత రాజశేఖర్ గారు నా వేషం వేస్తా అన్నారు, బ్రహ్మజీ వేషం నన్ను వేయమన్నారు. అది వంశీకి ఎంత గుర్తుందో నాకు గుర్తులేదు. హీ జస్ట్ స్టూడ్ అప్, హీ వాక్డ్ అవుట్. బయటికి వచ్చి చేస్తే నేను చక్రితో చేస్తాను, లేకపోతే నేను గులాబీ ఇంకోటితో చేయను అన్నాడు. బైక్ సాంగ్ గురించి చెప్పాలండి, అది చాలా అద్భుతమైన సాంగ్. దాన్ని చాలా ప్లాన్ చేసి ఎక్స్ట్రాడినరీగా బ్యూటిఫుల్గా ఫెంటాస్టిక్గా చేసామంటే అబద్ధం. నేను వంశీ అమ్మాయితో అప్పటి వరకు బైక్ మీద వెళ్ళలేదు. వంశీ ఎరా ఎప్పుడైనా బయట వెళ్ళావా అమ్మాయితో అన్నాడు. లేదన్నా, నువ్వు వెళ్ళావా అన్నా. లేదన్నా, ఇద్దరం కలిసి వెళ్దావా అన్నాడు. వెళ్దావా అన్న. అక్కడి నుంచి ఉద్భవించింది బైక్ సాంగ్. అంతే కదా వంశీ, పెళ్ళైన వాళ్ళు గట్టిగా మాట్లాడలేదు. కరెక్ట్, అవును. చూడు వంశీ, ఒక అమ్మాయిని బైక్ మీద తీసుకెళ్తే కావాల్సిన అమ్మాయి వచ్చింది. అమ్మాయి ఎవరికి దొరకలేదు. ఎనీవే, సో గులాబీలో ఒక స్టేజ్లో నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చాడు వంశీ. అండ్ ఐఎమ్ ఆల్వేస్ 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 థ్యాంక్ఫుల్ టు హిమ్. నేను వంశీని ఫంక్షన్కి రమ్మని అడగలేదండి, డిమాండ్ చేశాను. అందరూ జెంటిల్ మెసేజ్ అని చెప్తారు.